శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞోపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో ముఖ్యంగా మేషరాశి గురించి మనము 2019 సంవత్సరంలో ఆర్థిక స్థితిగతులు వాళ్ళకి ఏ విధంగా ఉంటాయి, మరి ఈ మేషరాశి అగ్నితత్వం గల రాశి, దీనికి అధిపతి ఎవరండి? కుజుడు. మరి మేషరాశి అనేది కూడా చాలా బ్రహ్మాండమైన రాశిగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా కూడా సాధ్యము కాని పనులను, అంటే అసాధ్యమైన పనులను సుసాధ్యమైన, అంటే అసాధ్యమును సాధ్యం చేసేటువంటి రాశే మేషరాశి. మరి మేషరాశిలో ఉన్నటువంటి ప్రాముఖ్యత 2019 సంవత్సరంలో వాళ్ళ జీవితంలో ఒక గొప్ప మార్పులు అనేవి కూడా చేకూరుతాయి. ఎందుకంటే జీవితంలో కూడా ఈ 2019 సంవత్సరంలో వాళ్ళు ఒక మంచి స్థానంలో స్థిరపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ టైంను వేస్ట్ చేశారంటే వాళ్ళ జీవితము ఇంకా అంధకార ప్రాయంగా ఉంటుంది. ఏదైనా కూడా మనం మంచి జరగాలని కోరుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా జీవితంలో ఒక స్థాయిలో స్థిరపడాలి, ఒక మంచి ఉద్యోగాన్ని పొందాలి, మంచి వివాహం జరగాలి, ఆర్థికంగా బాగా ఎదుగుదల ఉండాలి అనుకుంటే ఈ 2019 సంవత్సరంలో నేను ఒక రెమెడీ చెప్తానండి. ఆ రెమెడీ పాటించండి. మీరు ఎక్కువగా విఘ్నేశ్వరుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శివ ఆరాధన చేయాలి. అదేవిధంగా మీకు తోచినంత విధంగా మీరు ఎప్పుడైతే పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాలు, వస్తుదానము, ఇదే విధంగా వాహన దానము, వాహనాలు ఎవరికైనా దానం, అంటే చిన్నపిల్లలకి, వికలాంగులకి ఎవరికైనా ఒక సైకిల్ దానం కానీ, అంటే సైకిళ్ళు వికలాంగులకు సంబంధించిన సైకిళ్ళే కానీ, అదేవిధంగా పేద ప్రజలకు కూడా మీరు వస్త్రదానం చేయడం ద్వారా కూడా మంచి ప్రయోజనం చేకూరుతుంది. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా ప్రతి మంగళవారం రోజు కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, వినాయకుణ్ణి, అదేవిధంగా శివారాధన చేయడం ద్వారా మంచి ఉపయోగాలు లభిస్తాయి. అదేవిధంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని ఆర్థికంగా మీరు మెరుగుపడాలనుకుంటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మార్చుకోండి. అది ఆస్ట్రో న్యూమరాలజీ పరంగా మీకు తప్పకుండా మంచి భవిష్యత్తుని ఇస్తుంది. అదేవిధంగా మనం బాగుంటేనే మనం ఒక స్థాయిలో స్థిరపడిపోతాం. అదేవిధంగా మన పేరులో ఉన్నటువంటి అక్షర బలాన్ని, అంటే చాల్దియన్ పద్ధతిలో కానీ పైథాగరస్ పద్ధతిలో కానీ మీకు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకుంటే 2019 సంవత్సరం మేషరాశి వాళ్ళకి అదృష్టాలు కలగాలంటే మీ యొక్క పేరుని, మీరు సంఖ్యాశాస్త్ర ప్రకారము మీ పేరును మార్పు చేసుకున్నట్టయితే తప్పకుండా మీకు మంచి యోగం లభిస్తుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో.